రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగు మహిళ ఆధ్వర్యాన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం ధరలు పెంచడం అంటే గృహహింసను పెంచడమేనన్నారు. గుజరాత్ బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, ప్రతి డ్వాక్రా మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆర్వోలు, వెలుగు యానిమేటర్లకు పెంచిన జీతాలు చెల్లించాలని, అమ్మఒడి పథకాన్ని ఎన్నికల హామీ మేరకు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పటికీ కూడా, అంటే సంవత్సర కాలం అయినప్పటికీ కూడా, ఎక్కడ కూడా నవరత్నాల పేరుతో హామీలతో హామీలు గుప్పించి ప్రజలందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు గద్దెనెక్కి సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్లకుండా ఈవెన్ వాటి గురించి మాట్లాడడం పక్కన పెడితే మోసం చేసే ప్రక్రియలో ముందుకెళ్తున్న తరుణంలో ఈ రోజు మద్యం అన్నది కూడా ఒక పెనుభూతంగా మారే పరిస్థితి ఈ రోజు కనిపించింది. కరోనా నేపథ్యంలో సుమారుగా 45 రోజుల పాటు అందరూ కూడా ఇంట్లో ఉండి లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో ఏ షాపులు తెరవక మందు దొరకక చాలా మంది దాన్ని అలవాటు చేసుకుని భార్య పిల్లలతో ఇందులో క్షేమంగా ఉండి ఆనందంగా ఉంటున్నటువంటి తరుణంలో మళ్ళా మద్య షాపులు ఓపెన్ చేసి జనాలందరినీ కూడా గందరగోళపరిచి అందరిలోని కూడా ఒక అలజడి సృష్టించి, ఒక ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్లోని మళ్ళా ఒక అలజడి సృష్టించి మానసికంగా వాళ్ళకి ఎటువంటి శాంతి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నిరసనగా ఈరోజు మద్య షాపులు మూసేయాలని చెప్పి, అదేవిధంగా మద్యపాన నిషేధం ఏదైతే హామీ ఇచ్చారో ఆ మద్యపాన నిషేధం దిశగా ముందుకెళ్లాలని చెప్పి ఎంతో మంది మహిళల తాలూకా ఆవేదనకి మేము కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షకి మేమందరం కూడా పూనుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళలు అన్ని నియోజకవర్గాల్లోని, అన్ని మండలాల్లోని, అన్ని గ్రామాల్లోని కూడా ఈ 1 వీక్ పాటు ప్రతి మహిళకి కూడా భరోసాగా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ఉన్నాము, తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ భరోసాగా వాళ్ళకి వెనక ఉంటే నడిపిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఈరోజు మేమందరం కూడా దీక్షలకి కూర్చోవడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు, మహిళలను ఎలా మోసం చేస్తున్నారు, పథకాల పేరుతో మోసాలు చేసుకొని, ఓవరాల్గా పథకాల పేరుతో మోసాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలను మోసం చేయడమే కాకుండా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మేము ఏ మాట చెప్తున్నామంటే 45 రోజుల పాటు లాక్డౌన్లో ఉండి ప్రజలందరూ కూడా హాయిగా ఉంటున్నటువంటి తరుణంలో మందు షాపులు ఓపెన్ చేసి అక్కడ కనీసం లాక్డౌన్ సిచ్యువేషన్స్ కానీ కరోనా సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ కరోనా నేపథ్యంలో కరోనా ఇటువంటి సమయంలో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళు మందు షాపులు ఓపెన్ చేస్తారంట. అంటే ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారు? ఈరోజు లాక్డౌన్ సిచ్యువేషన్స్ నడుస్తున్న దేశం అంతా కాదు, ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో నడుస్తుంది. ఇటువంటి తరుణంలో మనల్ని చేయాల్సిన పని ఏంటి? ఇంట్లో కూర్చొని ఉండండిరా బాబు అంటే పని పాటికి వెళ్ళడానికైతే బయటకు వస్తే పోలీసులు తంతారు. ఎందుకు వచ్చారో భగవంతుడి అని పోలీసులు గట్టిగా తంతారు. కనీసం పాల ప్యాకెట్కి బయటకు వెళ్ళినా పోలీసులు తంతారు. కానీ ఈరోజు నేను మందు బొట్లు కొనుక్కుంటానరా అంటే పోలీసులు వదిలేస్తున్నారు. నేను వాళ్ళు తప్పుపట్టట్లే, ఈరోజు చాలా మంది పోలీస్ వ్యవస్థలో చాలా మంది కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 42 రోజుల పాటు ఇంట్లో కూర్చొని వాళ్ళ భార్య పిల్లలు పక్కన వదిలేసి రోడ్ల మీద కరోనాతో పోరాటం చేస్తుంటే ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ మందు పేరుతో బయటకు తీసుకొచ్చి మేము చేసిన దీక్ష లాంటి మా పని అంతటినీ కూడా బూడిద పోసిన పన్నీరు చేశారని చాలా మంది వాపోతున్నారు. ఈ రోజు నర్సుల దినోత్సవం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ రోజు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజెప్పాలి, కానీ శుభాకాంక్షలు తెలియజెప్పాలంటే మనసు రావట్లే. ఎందుకంటే వాళ్ళు చేసిన శ్రమకి, వాళ్ళు చేసిన త్యాగానికి ఈ రోజు ఎక్కడ కూడా అర్థం లేకుండా అయిపోయింది. భార్య పిల్లలు వదిలేశారు, ఇంట్లో దూరంగా ఉన్నారు, ఐసోలేషన్ లో ఉన్నారు. లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో ఇంట్లోకి వెళ్ళడానికే భయం, ఊపిరాడని పీపీటీ కిట్లు వాళ్ళు వేసుకొని కరోనా వాళ్ళందరికీ కూడా వైద్యం చేసి 40 రోజుల పాటు వాళ్ళ ప్రాణాలను తెగించి వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న పని ఏంటండి? వాళ్ళందరికీ కూడా వాళ్ళ త్యాగాలకి ఎక్కడ కూడా మనకి నిదర్శనం లేకుండా ఈరోజు లాక్డౌన్ సిచ్యువేషన్ మధ్య షాపు ఓపెన్ చేసుకొని మొత్తం అంతా కూడా కలగా కలగా చేసి, ఎంత దౌర్భాగ్యం అంటే కేరం కాలనీ ఉంది, అక్కడ కరోనా పేషెంట్ ఒకటి వచ్చి లైన్లో నుంచొని మందు కొనుక్కున్నాడు. సుమారుగా ఈ రోజు అక్కడ చూస్తే రెడ్ జోన్. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు వైజాగ్ మొన్నటి వరకు ఆరెంజ్ జోన్ లో ఉన్నది, ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు రెడ్ జోన్ లోకి వచ్చింది? అంటే ఈ మద్య షాపుల వల్ల కాదా? నువ్వు మద్య షాపులు ఎత్తేస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈ రోజు మద్యపాన నిషేధం మీద
ఒక మాట మాట్లాడకుండా పైగా దాని మీద ఏదో నీతి కబుర్లు చెప్తున్నారు, శ్రీరంగ నేతలు చెప్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ కూడా శ్రీరంగ నేతలు చెప్తుంది ఆవిడ. నేను మొన్నటి వరకు కూడా బీర్ బాటిల్ పగలగొట్టేసి చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తు పోసిన ఈ మహిళా నాయకులందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి రేట్లు పెంచేసాను కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి సేల్స్ కూడా పెరగలేదు, అలానే ఉండిపోయాయని చెప్పి నీతి కబుర్లు చెప్తున్నారు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి.